मोडी प्रभुत्वं नालुगु लेबर कोड याक्ट अमलुनु निलिपिवेयालनि देशव्याप्तंगा भारत कार्मिक संघाल समैक्य आध्वर्यंलो निरसन दिनं पाटिंचालनि पिलुपुलो भागंगा महबूबाबाद जिल्ला केंद्रंलो भारत कार्मिक संघाल समैक्य ईएफ्टीयू आध्वर्यंलो स्थानिक ओसी क्लब नुंडि एमआरओ सेंटर वरकु निरसन र्याली निर्वहिंचारु। ఈ కార్యక్రమమును ఉద్దేశించి ఐఎఫ్టియు కార్యదర్శులు కామ్రేడ్ లింగ్య మాట్లాడుతూ మొత్తం 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 చట్టాలను చేసిందన్నారు। లేబర్ కోడ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం గత 3 ఏళ్లుగా ఆందోళన కొనసాగిస్తుంది। అయినా వాటిని పట్టించుకోకుండా నేటి నుండి బలవంతంగా బలప్రయోగంతో లేబర్ కోడ్లను మోడీ ప్రభుత్వం అమలుకై పూనుకుంటుందని అన్నారు। అయితే ఇటువంటి లేబర్ కోడ్ల వలన కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని వారన్నారు। కార్మికుల ప్రయోజనాల కోసం అయినా లేబర్ కోడ్లను అమలు నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు నిజాముద్దీన్, కృష్ణ, ఐలయ్య, ఏకాంబరం, వేణు తదితరులు పాల్గొన్నారు। కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్ యాక్ట్ చట్టాలను 44 చట్టాలు ఉన్నటువంటి వాటిని 4 లేబర్ కోడ్ యాక్ట్గా మార్చి ఈరోజు కార్మికులకు అన్యాయం చేసేటటువంటి స్థితి ఈరోజు మన దేశంలో కొనసాగుతుంది। ఆ కార్మికులకు అన్యాయం చేయడమే కాకుండా ఇవాల 44 చట్టాలని 4 చట్టాలు చేసి ఇవాల కార్మికులకు హక్కులు ఉన్నటువంటి హక్కులన్నింటిని కాలరాస్తున్నటువంటి స్థితి ఈరోజు మన దేశంలో కొనసాగుతుంది। ఈ రోజు నుండి ఆ 4 లేబర్ కోడ్ యాక్ట్ చట్టాలని అమల్లోకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం పూనుకుంటున్నటువంటి స్థితి ఈరోజు మన దేశంలో కొనసాగుతుంది। అందుకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్ యాక్ట్ చట్టాలేదో వాటిని వెంటనే ఆపివేయాలని చెప్పేసి అమల్లోకి తీసుకురావద్దని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు తరపున ఇవాళ నిరసన దినంగా దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని చెప్పేసి పిలుపులో భాగంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఇవాళ మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతున్నాయో వాటన్నిటిని ఇవాళ కాంట్రాక్ట్ బేసిక్ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఇవాళ కార్పొరేట్ శక్తులకు కోలజాతి కంపెనీలకు దారదత్తం చేస్తున్నటువంటి స్థితి ఈరోజు మన దేశంలో కొనసాగుతుంది। అంతేకాదు ఇవాళ రైల్వే రంగాన్ని కూడా మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు గొప్ప చెప్పారు। ఇవాళ రైల్వే రంగంలో కూడా ఇవాళ అదాని అంబానీకి సంబంధించినటువంటి ట్రైన్లు రాబోతున్నటువంటి స్థితి ఈరోజు మన దేశంలో కొనసాగుతుంది। వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతున్నాయో వాటిని వెంటనే ఎన్నిక తీసుకోవాలి ఆపివేయాలని చెప్పేసి ఇవాళ ఐఎఫ్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం। ఈరోజు ఆపని ఎడల రైతాంగం 4 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే రద్దుకి చేయబడేయో ఉద్యమాలు కొనసాగినాయో ఆ తరాలు ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం। రద్దు చేయాలి 4 లేబర్ కోడ్ యాక్ట్ చట్టాలను వెంటనే రద్దు చేయాలి। మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ యాక్ట్ చట్టాలను వెంటనే రద్దు చేయాలి। మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్।